ఈ రోజు మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయిన వీడియో అండి ఈ పౌడర్ ని మనం ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ పౌడర్ ఏంటంటే ధనాకర్షణ పౌడర్ అలాగే దైవాకర్షణ పౌడర్ ఇప్పుడు మనం దేవాలయాలకు అది వెళ్ళినప్పుడు మనకు ఒక మనశ్శాంతిగా ఉండి అలాగే ఒక మంచి సువాసన అనేది ఒక మనసు అనేది చాలా ప్రశాంతంగా మైండ్ ప్లెజెంట్ గా ఉంటుంది కదా అలాంటి దైవీకమైన ఒక పౌడర్ ని ఈ రోజు చూపించబోతున్నాను ఇది ఎక్కువగా దేవాలయాల్లోనే ఎక్కువ వాడతారు అలాగే పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా వాడే ఈ పౌడర్ ని ఈ రోజు నేను చూపించబోతున్నానండి ఇది వాడడం వల్ల మన ఇంట్లో దైవాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించబోయే ముందు ఉమా స్వీట్ హోమ్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు ఆ పరమేశ్వరుని ఆ పార్వతీదేవి అనుగ్రహం తప్పకుండా మీ మీద కలగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా ఉమా స్వీట్ హోమ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నమ్మకమే జీవితం జీవితం అంటేనే నమ్మకం సరే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ దైవిక పౌడర్ ని మనం ఇంట్లో తయారు చేసుకోవడానికి నేను కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను అది వాడడం వల్ల మన ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ ఎక్కువగా ఉండి నెగిటివ్ వైబ్రేషన్ ఏమైనా ఉన్నా ఒకవేళ దృష్టి ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మన ఇంటి ఛాయలకి మన ఇంటి దరితాపులకే రావండి అంత దైవికమైన శక్తి కల ఈ పౌడర్ మనం ఇప్పుడు తయారు చేసుకోవడం చూపిస్తున్నాను దీనికి కావాల్సింది 55 వరకు యాలకులు తీసుకున్నాను అలాగే ఒక 30 వరకు లవంగాలు తీసుకున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ స్పూన్ ఉన్నర ఒక టేబుల్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది సోంపు తీసుకున్నాను ఈ మూడు కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన సువాసన గల పదార్థాలండి ఇవి వాడడం వల్ల మన ఇంట్లో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు తప్పకుండా కలుగుతుంది ఈ మూడు యాలకులు లవంగాలు చూపించే మసాలా సామాను అని చెప్పి కొంతమందికి అనుకుంటుంటారు మీరు అలాంటి నమ్మకం లేని వాళ్ళు చేయకండి నమ్మకం ఉన్నవాళ్లే ఈ పౌడర్ అనేది చేసి పెట్టుకొని అందులో వచ్చే మార్పులు మీరు గమనించి నాకు అనేది మీద కామెంట్ పెట్టండి తప్పకుండా మంచి మార్పు అనేది ఉంటుంది అలాగే ఇందులోకి పచ్చ కర్పూరం అలాగే చందనం పౌడర్ ఈ చందనం బిళ్ళలుగా దొరుకుతుంది కదా అది కూడా వాడుకోవచ్చు నేను పౌడర్ తీసుకున్నాను అలాగే ఇందులోకి జవ్వాదు ఈ జవ్వాదు అనేది నేను ఇంతకు ముందు వీడియోస్ అనేవి పెట్టాను జవ్వాదు పౌడర్ గురించి ఇది కూడా చాలా సువాసన భరితమైన పౌడర్ అండి ఇది కూడా దీంతో పాటు కుంకుమ పువ్వుతో అవిది కలిపి నేను గోరోజనం కుంకుమ తయారు చేసినప్పుడు చూపించాను కదా అది కూడా చాలా శక్తివంతమైన కుంకుమ అండి ఈ పౌడర్ తయారు చేసుకొని దాన్ని గోరోజనం కుంకుమను కనుక తిలకం కింద పెట్టామంటే చాలా మంచి వైబ్రేషన్స్ అనేవి మన ఇంట్లో ఉంటాయి ఇది కుంకుమ పౌడర్ ఇవి కాకుండా మనం ఇందులోకి మనం వాడేది పసుపు నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు పసుపు తీసుకున్నానండి ఇవన్నీ కూడా వేసుకొని ఇప్పుడు మనం ఆ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను ఇంతకు ముందు నేను ఆల్రెడీ ఒక వీడియోని అప్లోడ్ చేశాను పూజా సామాన్కి ఏ విధంగా మనం ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు అన్నీ కలిపి బొట్లు అనేవి ఎలా పెట్టాలని చెప్పి పెట్టాను అది కూడా మనం యూజ్ చేయొచ్చండి అదే విధంగా మిక్సీ బౌల్ తీసుకున్నానండి ముందుగా మనం కొన్ని ఐటమ్స్ అనేవి మనం మిక్సీ చేసిన తర్వాత అప్పుడు మనం ఇందులో ఫస్ట్ లవంగాలు యాలకులు అలాగే సోంపు ఈ మూడు ఫస్ట్ పౌడర్ చేసుకొని వస్తాను పౌడర్ చేసుకొని వచ్చి మిగతావి నేను యాడ్ చేస్తాను ఈ విధంగా మిక్సీ చేసుకున్నానండి ఇవి కొంచెం నలగలేదు మీ దగ్గర చిన్న జార్ ఉంటే చిన్న జార్లో కూడా వేసుకొని మీరు మిక్సీ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు మనం అవన్నీ వేస్తాం కాబట్టి వాటితో పాటు ఇది కూడా గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి నేను పసుపు ఉంది కదా పసుపు వేసేసుకుందాం అలాగే పచ్చకర్పూరం ఒక చిన్న డబ్బా వేసుకున్నానండి నేను పచ్చకర్పూరం అలాగే చందనం పొడి ఇది చందనం పొడి అలాగే ఇందులోకి కొంచెం కుంకుమ పువ్వు అలాగే ఇందులోకి అలాగే ఇందులోని జవ్వాదు ఇది కూడా ఒక చిన్న బాటిల్ వేసుకోండి చిన్న బాటిల్ వేస్తే సరిపోతుంది ఇవి మీరు వేసేటప్పుడు స్మెల్ అనేది చూడకండి ఎప్పుడు కూడా దేవుడికి ఉపయోగించినవి ఎప్పుడు కూడా స్మెల్ అనేవి చూడకూడదు మిక్సీ చేసి నేను తీసుకొస్తాను
ఇది మిక్సీ అనేది చేసి తీసుకొచ్చానండి. అసలు నేను ఓపెన్ చేస్తే మనకి ఎంత అసలు నేను చెప్పలేను. ఇది మీరు ట్రై చేయండి. ట్రై చేసి అసలు మీరు ఒక మీరు చెప్పకుండానే మీ ఇంట్లో వాళ్ళు గుర్తిస్తారు. ఏదో ఒక డిఫరెంట్ గా ఉంది ఇంట్లో, ఒక సువాసన, ఒక కోవిలకు ఒక గుడికి వెళ్ళిన ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంది అని చెప్పి మీరు చెప్పకుండానే వాళ్ళే చెప్తారు. ఈ పౌడర్ ని మనం ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఉంది కదా, ఈ విధంగా ఉన్నదాన్ని మనం కొంచెం జల్లించుకుంటే మనకి స్మూత్ పౌడర్ అనేది వస్తుంది. మీకు పెట్టినప్పుడు మీకు బాగుంటుంది, అందుకని ఈ పౌడర్ ని మీరు జల్లించేసుకోండి. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నా, లేకపోతే ఇంట్లో బాధలు కష్టాలు ఎక్కువగా ఉన్నా, మనం అనుకున్న పనులు ఏమి జరగట్లేదంటే మనకి మెయిన్ దైవం యొక్క కరుణ కృప అనేది మన మీద లేదు అని అర్థం. అందుకే మనం ఎన్నిసార్లు మనం ఎన్ని కోరికలు అనేవి ఆ దేవుడి ముందు విన్నవించుకున్నా మనకి ఫలితం అనేది దక్కట్లేదని అని దక్కట్లేదు అంటే దాని కారణం ఆ దైవానుగ్రహం మన మీద లేదని. అలాంటి దైవాన్ని ఆ దైవాన్ని మన ఇంటికి వచ్చి మన యొక్క మొరని ఆలకించే విధంగా ఉంటుందండి. ఈ అంత ఆకర్షింపబడుతుంది. దైవశక్తి అనేది మన ఇంటికి ఆకర్షింపబడి మనం అనుకున్న పనులన్నీ కూడా మనం ఏమైతే కోరుకుంటామో అది నెరవేరే విధంగా ఈ ధనాకర్షణ పౌడర్ అనేది మీరు రెడీ చేసుకుని పెట్టుకుని వాడి చూడండి. మీకు మంచి రిజల్ట్ అనేది తప్పకుండా కలుగుతుంది. ఇప్పుడు మనం జల్లించుకుందాం. జల్లించుకుంటే మనకి ఈ మధ్యలో యాలకులు అవి ఉంటాయి కదండి, యాలకులు సరిగ్గా నలగవు కదా, అవి మనం బొట్టు పెట్టినప్పుడు బాగుండదు కాబట్టి మనకు అంటుకోదు కాబట్టి సరిగ్గా మనం దీన్ని శుభ్రంగా జల్లించేసుకుందాం. ఇది చక్కగా ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే మీకు తడి పడకుండా ఉన్న రోజులు చక్కగా నిల్వ ఉంటుందండి. ఇది పురుగు పట్టడానికి ఆస్కారం ఉండదు, ఎందుకంటే ఇందులో మనం పచ్చకర్పూరం వేసాం కాబట్టి మీకు పురుగు పట్టడం అలాంటిది ఏమి ఉండదు. యాలకులు ఇవన్నీ కూడా మనకి పురుగు పట్టకుండా మనకి హెల్ప్ చేస్తాయి. అందుకని మీరు నిరభ్యంతరంగా ఒకసారి చేసుకున్నారంటే మీకు 2-3 మంత్స్ వరకు వచ్చేస్తుంది. ఈ పౌడర్ ని మీరు ఈ విధంగా రెడీ చేసుకోండి. కొన్ని చిన్న జార్ అయితే ఈ ఎంత వేస్ట్ అని కూడా మీకు రాదు. ఇది కొంచెం పెద్ద జార్ కాబట్టి మీకు ఈ వేస్ట్ అయినా వచ్చింది కదా. ఈ వేస్ట్ ని మీరు పడి అవసరం లేదండి. ఈ వేస్ట్ ని మీరు మనం కలసమది పెడతాం కదా, కలసమది పెట్టినప్పుడు ఇది అందులో వేసుకోవడానికి వాడుకోవచ్చు. అలాగే అభిషేకం చేసినప్పుడు కూడా ఇది కూడా మనం అందులో వేసి మిక్స్ చేసి ఆ వాటర్ తో మనం అభిషేకం చేసుకోవచ్చు. ఇది వేస్ట్ అయిపోయింది అని చెప్పి మీరు పడేయాల్సిన అవసరం లేదండి. దీన్ని నేను ఇది జల్లించుకున్నానండి. జల్లించుకున్న తర్వాత చాలా స్మూత్ గా ఉంది పౌడర్ అనేది. ఇది అసలు నేను జల్లిస్తున్నప్పుడు గానీ ఇది ఎంత అసలు నేను చెప్పనండి. మీకు చెయ్యండి, చేసి చూసిన తర్వాత నాకు తప్పకుండా మీకు ఎలాంటి ఫీలింగ్ ఉందో ఎలాంటి అనుభూతి చెందారో ఈ పౌడర్ వాడడం వల్ల నాకు తప్పకుండా కామెంట్ అయితే పెట్టడం మర్చిపోకండి. ఇప్పుడు దీన్ని మనం కలుపుకొని ఎలాగ దేవుడికి ఫొటోస్ కి పటాలకి మనం బొట్టు పెట్టుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. తీసుకుంటున్నానండి. అలాగే ఇందులోకి మనం వాడవలసింది వాటర్ కన్నా మీరు పన్నీర్ వాడి చూడండి, చాలా బాగుంటుంది. మీరు దేవుడి ఫోటోలకి మనం వాటర్ కలిపి పెడుతూ ఉంటాము మామూలుగా. మీరు నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను పన్నీర్ వాడండి. పన్నీర్ వాడి మీరు ఆ కుంకుమ చందనం కానీ ఈ పౌడర్ కానీ కలిపితే మీకు ఇంకా అసలు ఎంత తిరిగి ఉండదండి, అంత బాగుంటుంది ఇది. ఇప్పుడు ఇలాగా మనం పెట్టిన తర్వాత నేను సత్యనారాయణమూర్తి ఫోటో తీసుకున్నానండి. ఈ ఫోటోకి నేను బొట్టు అనేది పెట్టి చూపిస్తాను. దీన్ని చక్కగా కలుపుకోండి. ఈ పౌడర్ కలిపి మీరు గోరోజనం కుంకుమ, నేను ఆల్రెడీ వీడియో అనేది పెట్టాను, ఈ గోరోజన కుంకుమ కానీ పెట్టి చూడండి. మీకు తప్పకుండా మీరు ఏమడిగితే అది భగవంతుడు తప్పకుండా ప్రసాదిస్తాడు. చూడండి, అన్ని చక్కగా పెట్టుకొని ఈ కుంకుమని, ఈ గోరోజన కుంకుమని ఈ విధంగా పెట్టండి. మీరు దేవుడి కృపకి తప్పకుండా పాత్రలు అవుతారండి. అంత మంచి గుడ్ వైబ్రేషన్ ఉంటుంది ఈ పౌడర్ మనం వాడి బొట్టు అనేది పెట్టడం వల్ల. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ దీని వల్ల ప్రయోజనాలు ఏంటంటే ఈ పౌడర్ని మనం తయారు చేసుకొని మనం ఒక్కసారి కనుక పెట్టేసుకున్నామంటే మనకి చాలా రోజులు నిల్వ అనేది ఉంటుందండి ఈ పౌడరు. దీన్ని మనం ఏ విధంగా వాడుకోవచ్చు అంటే
మెయిన్ దేవుడు పటాలకి ఫొటోస్ కి మనం విగ్రహాలకి దేవుడు సామాన్లకి మనం దీన్ని మనం బొట్లు పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అలాగే మన అభిషేకం చేస్తాం కదా చిన్న చిన్న విగ్రహాలకు అది అభిషేకం చేసినప్పుడు ఈ పౌడర్ ని గనుక మనం కొంచెం అందులో వేసి గనుక మనం పెట్టుకుంటే అభిషేకం చేస్తే ఇంకా అన్నిటితోటి చేసినంత ఫలితం దొరుకుతుందండి అలాగే మనం కలశం పెడతాం కదా వరలక్ష్మి దేవ కలశం అని సంకష్టార చతుర్థి రోజు ఇంకా ప్రతిదానికి ఏదైనా పూజ వ్రతం చేసినప్పుడు మనం కలశం పెడతాం కదా కలశంలోని మనం విడివిడిగా అన్ని వేసేకన్నా బీవి వేసి కొంచెం కుంకుమ అనేది అందులో వేసేసుకుంటే సరిపోతుందండి మనం ఇంకేమీ సెపరేట్ గా వేయాల్సిన అవసరం లేదు ఇది రెడీ చేసి పెట్టుకొని మనం 3 మంత్స్ 4 మంత్స్ వరకు కూడా మనం ఒక 8 డబ్బాలో కనుక పెట్టుకొని స్టోర్ చేసుకుంటే అదే మీకు సువాసన అనేది ఉంటుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో గనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు।